కానీ అతను ఇక్కడ ఉన్నది నా లవరు నాకు కనిపిస్తుంది నాతో మాట్లాడుతుంది అంటాడు తనకి వెళ్తానా హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాయల్ విహారీ అనదర్ ఎక్స్ప్లోరింగ్ బ్లాగ్. సో ఇప్పుడు నేను ప్రజెంట్ ఎక్కడున్నానంటే, లాస్ట్ టైం మన అందరికీ గుండెలు పిండేసిన ప్రేమ సైకో అన్న ఉండే బంగ్లాలో అయితే ఉన్నాను. ఇక్కడికి మళ్ళీ రానికి రీజన్ ఏంటంటే, యాక్చువల్గా మీరు బాగా గమనించి ఉండొచ్చు, ఇక్కడ పార్ట్ వన్లో మేము ఇక్కడ తిరుగుతున్నప్పుడు అంటే ఆ అన్న ఇంకా మాకు అంటే కనిపించలేదు, ఇంకా కనిపించుకోకుండా తిరుగుతున్నప్పుడు ఇక్కడ మాకు కొన్ని గోస్ట్ యాక్టివిటీస్ అయితే జరిగాయి, అలాగే కొన్ని షాడోలు కూడా రికార్డ్ అయ్యాయి. అలాగే చాలా వరకు ఈ చుట్టుపక్కల ఉండేవాళ్ళు కూడా చెప్పారు ఇక్కడ ఒక ఆత్మ ఉంది, ఇక్కడ ఒక అమ్మాయి చనిపోయింది అనేసి. బట్ కానీ మన ప్రేమ సైకో అన్నకి కంటికి ఎవరో కనిపిస్తున్నారు. తనేమంటున్నాడు, అది నా లవర్ అంటున్నాడు. కానీ తన లవరు యాక్చువల్గా వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. కానీ అతను ఇక్కడ ఉన్నది నా లవరు నాకు కనిపిస్తుంది నాతో మాట్లాడుతుంది అంటాడు తనకి. కాబట్టి ఈరోజు సోలోగా మనము ఎక్స్పీరియన్స్ అవుదాము ఈ లొకేషన్ మొత్తాన్ని. సోలోగా ట్రై చేసి ఇక్కడ ఉన్నది 100% నిజమా కాదా, ఉంటే ఎందుకుంది అనే విషయాన్ని తెలుసుకుందాం అనేసి ఈరోజు కంప్లీట్గా డిసైడ్ అయ్యి మరి వచ్చాను గైస్. సో ఇంకా వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎవరైనా సరే ఈ లొకేషన్లో నేను ఆల్రెడీ 3 పార్ట్స్ వీడియో తీశాను ప్రేమ అది సైకో లవర్ అనేసి. అది మిస్ అయ్యి ఉంటే డెఫినెట్గా ఆ వీడియోలు చూసి తర్వాత ఈ వీడియో చూడండి, మీకు ఒక క్లారిఫికేషన్ వస్తుంది. సో లెట్స్ స్టార్ట్ నౌ. సో గైస్, లాస్ట్ టైం అయితే ఇక్కడ కనిపించింది. ఓ, కెమెరా డౌన్ అయిపోతుంది, ఇది లైటింగ్ సెటప్కి. సో ఇక్కడ ఒక షాడో అయితే నిలబడుకొని ఉండింది. హలో, ఇక్కడ ఎవరో ఉన్న విషయం అయితే 100% నిజం, మేము కూడా చూసాము. మీరు కూడా చాలా మంచి వాళ్ళు. ఇక్కడ ఆత్మ ఉందో ప్రేతాత్మ ఉందో లేక ప్రేతాత్మక బాపు ఉందో తెలీదు, బట్ ఎవరున్నా కూడా ఇక్కడ ఒక మంచి స్పిరిటే ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఇప్పుడే చెప్పాను మీరు మంచి అని. కోపం వచ్చిందా? మంచి అంటే ఇదంతా చూడొచ్చు మీరు ఒకసారి రూమ్ అంతా కూడాను. హలో,
మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టడానికి రాలేదు. మళ్ళీ నేను ఎందుకు వచ్చానంటే ఇక్కడ మీరు ఉన్నది ఎవరు, మీరు ఏమైపోయి చనిపోయారు, సంచి పట్టేదండి, సో మీరు ఎవరు ఎందుకున్నారు అని తెలుసుకోనికే వచ్చాను. మీకు ఏదైనా సహాయం చేయగలనా? నేను మీ సోల్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయడానికి కావాల్సిన హెల్ప్ అయితే నేను చేస్తాను. సో లాస్ట్ టైం మీ ఫ్రెండ్, అంటే ఫ్రెండ్ అంటే ఇక్కడే ఉన్న అన్నని నేను తీసుకెళ్ళి సేఫ్గా వాళ్ళ ఇంట్లో వదిలేశాను. వాటర్ ప్యాకెట్సా? రూమ్ అన్నింటిలో వాటర్ ప్యాకెట్స్ ఎక్కువ ఉన్నాయి. సో గైస్ ఇక్కడ ఉండే ఒక్క నిమిషం. ఇక్కడ ఏదైతే ఆత్మశక్తి ఉందో అది లైక్ కొత్త వారిని భయపెడుతుంది అనుకుంటా. ఎవరైనా కొత్తగా వచ్చిన వారికి ఇక్కడే ఉన్న వాళ్ళని భయపెట్టలేదా అని అనుకోవచ్చు చాలామంది. మీకు క్లారిఫికేషన్ ఇస్తాను. లైఫ్లో ఎవరైనా సరే, అంటే ఇప్పుడు మన సైకో అన్న ఉన్నాడు కదా, సైకో అన్న ఎందుకు భయపడలేదు, సారీ సైకో అన్న అంటున్నాను ప్రతిసారి, అదే మన రిలాక్స్. సో అన్న ఉన్నాడు కదా లాస్ట్ టైం ఇక్కడ మనకు ఉన్న అన్న, ఆ అన్న ఎందుకు భయపడ, సో హలో ఇక్కడ ఎవరితో ఏడుపు శబ్దం అయితే వినిపిస్తుంది? ఎవరైనా ఉన్నారా ఇక్కడ? మీరు ఒకసారి వచ్చి నా కంటికి కనిపిస్తారా? మీతో నేను మాట్లాడగలుగుతానా? గాయస్ ఫ్రెండ్స్, ఇందాక ఇక్కడ చూశాను నేను,
హలో. సో ఇందాక మిమ్మల్ని ఇక్కడ చూశాను, మీరు వస్తే మీతో మాట్లాడతాను. వస్తారా ఒకసారి? సో గైస్, సోలోగా చేసేటప్పుడు ఇది ఒక ప్రాబ్లము. గోప్రో ఉంటే బెస్ట్గా ఉంటుంది, బాగా మంచిగా హ్యాండిల్ చేయొచ్చు. సో ఈ మొబైల్ పైన లైట్ సెటప్తో ఇది పరిగెత్తేటప్పుడు కానీ లేదంటే ఇలా హ్యాండిల్ పట్టుకునేటప్పుడు కానీ డౌన్ అయిపోతుంది. మీరు ఇక్కడ ఎవరైతే ఉన్నారో మీరు ఆ అన్నకి ఎందుకు కనచ్చారు, ఆ అన్నతో ఎందుకు మాట్లాడుతున్నారు, ఆ అన్నకు మీకు ఏదైనా సంబంధం ఉందా, మీరు కేవలం ఆ అన్నకే కనస్తారా? మీకు తను ఏమైనా బంధువు అవుతాడా? సో గైస్, ఇలా సౌండ్ చేయడం కాదు, మీరు ఒక్కసారి వచ్చారంటే మీతో ధైర్యంగా నేను మాట్లాడతాను. నా క్యూరియాసిటీ ఒకటే, మీరు ఎవరు, ఎందుకున్నారు, తనకే ఎందుకు కనొచ్చారు, తనతో ఎందుకు మాట్లాడుతున్నారు, ఈ విషయం తెలుసుకోవడం కోసమే నేను వచ్చాను. సో ప్లీజ్ ఒక్కసారి మీరు వచ్చి నాతో కూడా కూర్చొని మాట్లాడతారా? సో గైస్, సో గైస్ ఏంటో నాకేం అర్థం కావటం లేదు. ఇక్కడ ఏదైతో ఏదైతే ఆత్మశక్తి ఉందో ఆ ఆత్మశక్తి మనకెందుకు కనిపించటం లేదు, తనకెందుకు కనిపిస్తుంది అనేది నా మైండ్లో చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ వస్తుంది. సో ఇప్పుడు నేను నైట్ వర్షన్ కనెక్ట్ చేసి సో మళ్ళీ ఇక్కడ తిరిగి చూస్తాను గైస్. సో లెట్స్ వెయిట్ నైట్. సో గైస్,
అతనికైతే నైట్ వర్షన్ కనెక్ట్ చేశాను. మీరు నైట్ వర్షన్ లో కనస్తా అని సిగ్నల్ ఇచ్చారు కాబట్టి నేనైతే నైట్ వర్షన్ కనెక్ట్ చేశాను. సారీ సౌండ్ ఎక్కువ వస్తుంది కదా, ఫోన్ కొద్దిగా దూరం పెడతాను. సో గైస్ ఫోన్ అది కెమెరాకి దగ్గర ఉన్న వల్ల సౌండ్ వస్తుందని దూరం పెట్టాను. మీరు ఇందాక నాకు ఒక సిగ్నల్ ఇచ్చారు, లైట్లు కెమెరాలు అన్నీ బంద్ చేసి ఉంటే నేను వచ్చి కనస్తాను అన్నట్టుగా మాట్లాడతాను అన్నట్టుగా. సో కనిచ్చారు, మాట్లాడాలి మీరు. ఇప్పుడు మీరు మాట్లాడి నా దగ్గర ఎటువంటి లైటింగ్ కానీ ఆయుధాలు కానీ శక్తులు కానీ ఇటువంటివి ఏం లేవు. మీరు వచ్చారంటే ప్రశాంతంగా అది ఇక్కడే కూర్చొని పక్క పక్కన కూర్చొని మాట్లాడుకున్నాం. వచ్చారా ఏమన్నా? వస్తున్నారా? మొబైల్ కూడా దూరం పెట్టాను. నా చుట్టుపక్కల ఏమన్నా కనస్తున్నాయేమో, నీకే రికార్డ్ అవ్వాలి, ఇంకా నీకే డైరెక్ట్ కన్ రావాలి. నాకైతే ఇప్పుడు ఏం కనబడటం లేదు. పక్కన ఎవరో తిరుగుతున్నట్టు ఫీల్ అయితే ఉంది. చూద్దాం. సో ఇంకొక విషయం ఫ్రెండ్స్, చాలామందికి డౌట్ వచ్చి ఉండొచ్చు, అన్న ఉన్నాడు కదా ఆయన భయపడలేదా, లేకుంటే ఆయనకి ఏం చేయలేదా అని చాలామందికి మైండ్లో క్వశ్చన్స్ వచ్చిందంటే, ఒకవేళ ఆత్మనే ఉంటే తనకెందుకు ఇబ్బంది కలిగించలేదు, తననెందుకు ఏదైనా సఫర్ చేయలేదు అని అనిండొచ్చు. మేబీ తనకి సఫర్ చేసిందో లేదో మనకు తెలియదు. అతను ఏమంటున్నాడు, ఇక్కడ ఎంతసేపు ఉన్నా కూడా తను నాతో ఉంటుంది, నాతోనే కలిసి పడుకుంటుంది, తింటుంది, తిరుగుతుంది అని అంటాడు. ఇంకొచ్చేపు ఏమంటాడు, నేను ఊహించుకుంటా అంటున్నాడు. సో ఇలా అంటున్నాడు. బట్ ఇక్కడ ఉన్న నిజంగానే ఉన్న ఈ స్పిరిటు తనని ఎందుకు ఇబ్బంది పెట్టలేదంటే, ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీలో చాలామంది చెప్తూ ఉంటారు, అడుగుతూ ఉంటారు మమ్మల్ని, మీకు భయం లేదా, మీకు ఇంత ధైర్యం ఎలా వచ్చింది, మీకు ఇంత అబాండెడ్ ప్లేస్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు కదా అని చాలామంది అడుగుతుంటారు కదా. వాళ్ళందరికీ ఇప్పుడు చెప్తున్నాను ఆ అన్న ఎగ్జాంపుల్, మా ఎగ్జాంపుల్ ఏంటి అనేసి. ఒకటి, ఒక మనిషి తను బాగా ఉన్నప్పుడు, అంటే తన యాక్టివ్ మైండ్ యాక్టివ్ కానీ లేకుంటే మనసు అంత పర్ఫెక్ట్ ఉన్నప్పుడు డబ్బుల పైన ఆశ కానీ తన శరీరం పైన ఆశ కానీ ఇలాంటివి ఉంటాయి. అలాగే ఆశతో పాటు భయం కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు ఏదైనా అదేంటి, ఒకటి ఏదైనా జరుగుతుందంటే అమ్మో అక్కడికి వెళ్తే ఏమైనా అయిపోతామేమో అనే భయం ఉంటుంది, దయ్యానికి భయపడతాడు. అలా కాదనేసి మనిషి కంప్లీట్లీ డిస్టర్బ్ అయిపోయి మనిషి దేన్ని పట్టించుకోకుండా మనిషి చావుకే భయపడకుండా ఉన్నాడంటే ఇంకా వాడు దయ్యానికి కాదు కదా, ఇంకా దేనికి భయపడ్డాడు. వన్స్ మనిషి ఎంత ఏ విషయానికైనా సరే, ఎంత పాకులన్నా సరే తినడం కోసం కష్టపడతాడు. అది తినడం ఎందుకు, బతకడం కోసం. అలాంటిది బతకడమే మనిషి వద్దనుకొని, బతకడమే కాదనుకొని చనిపోవాలనుకున్నప్పుడు అలాంటిది ఇంకా దయ్యానికి భయపడతాడా, ఆకలికి భయపడతాడా, లేకుంటే ఇంకేదన్నా భయపడతాడా, ఏం భయపడ్డాడు. అలాగే మేము కూడా చావుకి భయపడలేదు కాబట్టి, ఇంకా అన్నిటినీ తెగిచ్చేసాం కాబట్టి ఇంత పెద్ద పెద్ద అబాండెడ్ ప్లేసెస్ తిరుగుతున్నాము, ఇంత పెద్ద పెద్ద మాకు ప్రమాదాలు ఎదురైనా కూడా మేము వాటిని పోరాడగలిగి ఎదిరించుకుంటున్నాం ఫ్రెండ్స్. అలాగే ఆ అన్న కూడా తను కంప్లీట్లీ చనిపోవాలని డిసైడ్ అయిపోయాడు కాబట్టే ఇక్కడ ఉండే స్పిరిటు తనని ఏం చేయలేకపోయింది అని నేను అనుకుంటున్నాను. సో ఇది
చాలా మందికి మీకు కూడా చెప్తున్నాను. అలాగే ఎప్పుడైనా సరే భయపడద్దండి, ఏ విషయానికైనా సరే. ఏంటిది కెమెరా తిరుగుతుంది, భయపడద్దు అని చెప్పాను కాబట్టి కెమెరాను కదిలిస్తున్నారా మీరు? మా ఆడియన్స్ని చెప్తున్నాను ఇప్పుడే భయపడద్దని, మీరు ఇలా కెమెరాని కదిలిచ్చి వాళ్ళని భయపెట్టద్దండి. వచ్చారా మీరు ఏమన్నా నా పక్కన, నా పక్కన ఇటు పక్కన ఏమన్నా ఉంటే ఒకసారి నాతో నా చెవిలో మాట్లాడండి. చెవిలో మాట్లాడడం అంటే అక్కడెక్కడో శబ్దాలు చేస్తున్నారు. సో ఇది గైస్ మీ అందరికి చెప్పేది ఒకటి, ఎంత పెద్ద ప్రమాదం వచ్చినా సరే మనం భయపడకుండా ఉన్నామంటే ఏం కాదు. సో ఒకసారి నేను మొత్తం రౌండ్ వేసి చూస్తాను, చూద్దాం ఏమైనా కనిపిస్తాయేమో. సో ఏమైనా కనిపిస్తుందేమో చూడండి. మొబైల్ తీసుకున్నాడు, మొబైల్ లాంగ్ పెట్టాను కదా. సో గైస్ ఏంటిది ఉల్టా కనిపిస్తున్నా, ఫోన్ ఉల్టా పట్టుకున్నాను. ఏంటిది ఓకే హలో, ఇందాక ఇదే ఈ సౌండ్స్ వద్దంటున్నాను నేను, మీరేమో పదే పదే ఇదే సౌండ్స్ చేస్తున్నారు. సో గైస్ చూస్తా ఉండండి నా వెనుకలు ఎవరన్నా వస్తారేమో. కోపం వస్తుందా మీకు? మీరు చాలా మంచివారు అనుకుంటున్నాను నేను, మీరు ఇలా కోపడద్దండి.
మీకు ఇది కరెక్ట్ కాదు. లైట్లు ఆఫ్ చేసి నైట్ వర్షన్లో ఉంటే కనిపిస్తా అని చెప్పి వినిపిస్తా అని చెప్పి మీరేదో ఇంతలా కోపడి ఏంటేంటో పగలు కొడుతున్నారు. ఫుల్ కోపడినట్టుంది. ఇష్టం లేదా మీకు నాతో మాట్లాడడం? పైన ఏదో నడుచుకుంటూ వెళ్ళినట్టు అనిపిస్తుంది. చూద్దాం. ఫ్రెండ్స్, గాల్లో ఎవరో లాస్ట్ చివరి గోడ పైన నడుస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది. దగ్గరికి వెళ్దాము అనేసి నిదారంగా కెమెరా కిందకు పెట్టి నేను మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నప్పుడు సడన్గా దాదాపుగా 2 ఫ్లోర్ నుంచి కిందికి దుంకేసినట్టు అనిపించింది. చూడండి, కళ్ళ ముందర ఇలా కనస్తున్నారు నైట్ వర్షన్లో, కానీ దగ్గరికి వెళ్తే ఎవరు కనరాలేదు. ఓకే, ఈరోజు మీకు మాట్లాడడం ఇష్టం ఉందో లేదో నాకు తెలియదు. నేను ఎంత మాట్లాడడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నించా కూడా మీరైతే నాతో మాట్లాడడానికి ఇంటరాక్ట్ అయితే అవ్వలేదు. సో కాబట్టి మళ్ళీ నేను వస్తాను మీతో మాట్లాడడానికి. ఈసారి బిర్యానీ తీసుకొని వస్తాను. లాస్ట్ టైం మీరు ఫుడ్ తిన్నారో లేదో నాకు తెలీదు. కంపల్సరీ ఈసారి బిర్యానీ తీసుకొని వస్తాను, మన ఇద్దరం కలిసి తిందాము. అది కూడా ఆత్మలకు ఎంతో ఫేవరెట్ డే అయినా అమావాస్య రోజు వస్తాను. సో గైస్, మళ్ళీ ఇక్కడికి తప్పకుండా నేను వస్తాను. అమావాస్య రోజు బిర్యానీ తీసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ వీడియో తీస్తాను, ఇక్కడ ఉండే ఆత్మతో మాట్లాడతాను. సో ఇంతవరకు వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. లవ్ యూ ఆల్.